Good morning, everyone. I am CH Premlata, vocational course, junior lecturer in Gowd Junior College, co-education, Narsampet, district Warangal, rural. My group is commercial garment technology for inter-second year students. My subject, apparel and fashion designing, third paper. Today I am going to explain about unit 1 design. ఈ రోజు నేను యూనిట్ 1 డిజైన్ అనే లెసన్ ను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. స్ట్రక్చర్, ఇంట్రడక్షన్, క్లాసిఫికేషన్ ఆఫ్ డిజైన్, క్రియేటింగ్ వెరైటీ త్రో స్ట్రక్చరల్ డిజైన్ డీటెయిల్స్, క్రియేటింగ్ వెరైటీ త్రో సర్ఫేస్ ట్రిమ్మింగ్స్. ఇందులో పరిచయము, డిజైన్ యొక్క వర్గీకరణ, స్ట్రక్చరల్ డిజైన్ ద్వారా వెరైటీ సృష్టించడం, సర్ఫేస్ ట్రిమ్మింగ్ ద్వారా వెరైటీ సృష్టించడం. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్. ఆఫ్టర్ స్టడీయింగ్ దిస్ యూనిట్, ద స్టూడెంట్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ అండ్ టైప్స్ డిజైన్, know about application of structural design, know about different varieties through surface trimmings. ఈ పాఠమును నేర్చుకునే ఉద్దేశం, ఈ పాఠమును అధ్యయనం చేయడం వలన క్రింది విషయాలను గురించి తెలుసుకుంటారు. వివిధ రకాల డిజైన్ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం, స్ట్రక్చరల్ డిజైన్ను ఉపయోగించడం గురించి తెలుసుకోవడం, సర్ఫేస్ ట్రిమ్మింగ్స్ ద్వారా వివిధ రకాల గురించి తెలుసుకోవడం. యూనిట్ ప్రివ్యూ. దిస్ యూనిట్ డీల్స్ అబౌట్ ద స్ట్రక్చరల్ డిజైన్ అండ్ డెకరేటివ్ డిజైన్స్ విచ్ ఎక్స్ప్లోర్ ద టాలెంట్ టు క్రియేట్ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ గార్మెంట్స్. ఈ పాఠమును అధ్యయనం చేయడం వలన స్ట్రక్చరల్ డిజైన్స్ మరియు అలంకారపు డిజైన్లో వివిధ స్టైల్స్ దుస్తులను సృష్టించండి క్రియేట్ చేసి సామర్థ్యాన్ని పెంపొందించుకుంటాం. ఇంట్రడక్షన్. గార్మెంట్ డిజైనింగ్ ఇన్వాల్వ్స్ 3 మేజర్ ఆస్పెక్ట్స్, స్ట్రక్చర్, ఫంక్షన్ అండ్ డెకరేషన్. A garment should be structurally valuable and appropriate as per the customer's need and the day's fashion. Design the structural details in a dress. Yokes, pockets, collars, ties, belts, cuffs, etc. Plan decorative details and trimmings, frills, tucks, embroidery, applique, lace, etc. to suit the design of the dresses and take special care not to overload a dress with decorations. దుస్తు డిజైన్ లో 3 ముఖ్యమైనవి, 1 స్ట్రక్చర్, 2 పని మరియు 3 అలంకరణ. గార్మెంట్ వినియోగదారుడి అవసరాన్ని బట్టి ఫ్యాషన్గా తీర్చిదిద్దడం మరియు రోజు ఫ్యాషన్కు తగ్గట్టుగా ఇష్టానుసారంగా ఉండడం వలన దీని యొక్క విలువను పెంచబడుతుంది. డ్రెస్ డిజైన్లో స్ట్రక్చరల్ యొక్క వివరాలు, అవి ఏంటి అంటే యోక్స్, పాకెట్స్, కాలర్స్, టైస్, బెల్ట్స్, కప్స్ మొదలగునవి. అలంకర్ ట్రిమ్మింగ్లో ట్రిమ్మింగ్ యొక్క అలంకరణ వివరాలు, ఫ్రిల్స్ అంటే కుచ్చులు, టక్స్, పింటక్స్, క్రాస్ టక్స్, ఎంబ్రాయిడరీ, గొలుసు కొట్టు, కాడకుట్టు, అప్లిక్, ఉన్న గార్మెంట్పై వేరే క్లాత్తో పువ్వుల డిజైన్స్ వేయడం, లేస్, థ్రెడ్స్ దారములతోని అల్లడం మొదలగునవి. ఇవి
గార్మెంట్ యొక్క డిజైన్ను బట్టి మనము వీటిని ఎన్నుకొని అమర్చబడుతుంది. వీటిని అమర్చడం వల్ల గార్మెంట్ ఎక్కువ ఎబ్బెట్టుగా కనిపించకుండా ఉండాలి. అంటే ఎన్నుకున్న అలంకరణ వల్ల డ్రెస్ అందం పాడవకుండా ఉండాలి. క్లాసిఫికేషన్ ఆఫ్ డిజైన్. డిజైన్ ఈజ్ యాన్ ఒరిజినల్ ఆర్ ఇండివిజువల్ అరేంజ్మెంట్ ఆఫ్ పార్ట్స్ ఫామ్ కలర్ ఫ్యాబ్రిక్ లైన్ అండ్ టెక్స్చర్ టు క్రియేట్ ఏ ఫ్యాషన్ స్టైల్ కాన్సెప్ట్. డిజైన్ ఈజ్ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ టూ కేటగిరీస్ యాజ్ వన్ స్ట్రక్చరల్ టూ డెకరేటివ్. స్ట్రక్చరల్ సీమ్ లైన్ స్కర్ట్ యోక్ ఎక్సెట్రా. డెకరేటివ్ ఎంబ్రాయిడరీ లేస్ అప్లిక్ ఎక్సెట్రా. డిజైన్ యొక్క వర్గీకరణ. డిజైన్ అనేది స్వతహా లేదా వివిధ భాగాలను అమర్చడం వల్ల ఒక ఫ్యాషన్ స్టైల్ అనేది ఏర్పడుతుంది. అది ఏమిటంటే ఫామ్ ఆకారము, కలర్ రంగు, ఫ్యాబ్రిక్ బట్ట, లైన్ గీత మరియు టెక్స్చర్ స్పర్శ మొదలగునవి. వీటిని బట్టి గార్మెంట్ యొక్క డిజైన్గా అమర్చుతాము. ఈ డిజైన్ అనేది రెండు రకాలుగా వర్గీకరించబడును. ఒకటి స్ట్రక్చరల్, రెండు అలంకరణ. స్ట్రక్చర్ అనే దాంట్లో సీమ్ లైన్ స్కర్ట్ యోక్ మొదలగునవి. సెకండ్ అలంకరణ. అలంకరణ అంటే ఉన్న సర్ఫేస్కు అధికంగా ఎక్కువగా యాడ్ చేసేది. ఎంబ్రాయిడరీ లేస్ అప్లిక్ మొదలగునవి. క్రియేటింగ్ వెరైటీ త్రో స్ట్రక్చరల్ డిజైన్ డీటెయిల్స్. స్ట్రక్చరల్ డిజైన్ డీటెయిల్స్ ఇన్ యూ డ్రెస్ ఇంక్లూడ్ కాలర్స్, స్లీవ్ స్కర్ట్స్, యోక్స్, పాకెట్స్, పొజిషన్ ఆఫ్ సీమ్ లైన్స్ ఎక్సెట్రా. ఏ సింపుల్ డ్రెస్ డిజైన్ కెన్ బి డెవలప్డ్ ఇంటూ మోర్ ఎలాబరేట్ స్టైల్స్ బై ఇంట్రడ్యూసింగ్ స్కాలప్స్ అండ్ రిలేటెడ్ షేప్స్ ఇన్ ద డిజైన్ డీటెయిల్స్. స్ట్రక్చరల్ డిజైన్ ద్వారా వెరైటీ సృష్టించడం. స్ట్రక్చరల్ డిజైన్ అనేది డ్రెస్లో స్ట్రక్చరల్ ఎలా కలిగి ఉంటుంది అంటే కాలర్స్, స్లీవ్ స్కర్ట్, యోక్, పాకెట్స్, పొజిషన్ ఆఫ్ సీమ్ లైన్ మొదలగునవి. ఒక సింపుల్ డ్రెస్సును ఏ రకంగా దానిని అభివృద్ధి పెంచబడుతుందంటే స్కాలప్స్ మరియు వివిధ రకాల డిజైన్స్ను దానిలో అమర్చడం వల్ల. ఒక సింపుల్ డ్రెస్ ఇంకా ఎక్కువగా అలంకరించబడుతుంది. ఏ సింపుల్ స్లీవ్లెస్ ఎలైన్ డ్రెస్. ఒక సింపుల్ డ్రెస్కి చేతులు లేకుండా కుట్టడం వల్ల. ఒక సింపుల్ డ్రెస్ వల్ల సాదా డ్రెస్ ఫ్రాక్ తయారవుతుంది. స్టైల్ స్కాలాపుడ్ యోక్ మేడ్ ఆఫ్ ఏ కాంట్రాస్టింగ్ మెటీరియల్ హ్యాస్ బీన్ యాడెడ్ అండ్ సమ్ ఫుల్నెస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ద స్కర్ట్ సెక్షన్. స్కాలాపుడ్ యోకు అమర్చడానికి కాంట్రాస్టింగ్ కలర్ స్కర్ట్ మెటీరియల్ ప్రింట్ తీసుకుంటే యోక్ పార్ట్ ప్లెయిన్ కలర్ తీసుకోవడం లేదా స్కర్ట్ డార్క్ తీసుకుంటే యోక్ పార్ట్ లైట్ తీసుకోవడం. స్కర్ట్ లైట్ తీసుకుంటే యోక్ పార్ట్ డార్క్ తీసుకోవడం. ఫ్రంట్ ఓపెన్ స్టైల్ అండ్ యాజ్ ఏ రో ఆఫ్ బటన్స్ ఎలాంగ్ ద సెంటర్ ఫ్రంట్ లైన్ పఫ్ స్లీవ్స్ అండ్ ఫుల్నెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్వర్టెడ్ ప్లీట్స్ హ్యావ్ బీన్ ఇంట్రడ్యూస్డ్
इन एडिशन टू द योक मुंदु भागमु फ्रंट पार्ट ओपन स्टाइल मोत्तंगा गार्मेंट कु नेक नुंडी गार्मेंट पोडवुता दानिकी फ्रंट ओपन कलिगि उंटुंदी दानिकी बटन्स सेंटर फ्रंट लाइन की बटन्स कुट्टडं प्लस पफ स्लीव्स पेट्टडं वल्ल ఒక రకంగా యోక్ దగ్గర ఇన్వర్టెడ్ ప్లీట్స్ పెట్టి కుట్టడం వల్ల కూడా స్ట్రక్చరల్ డిజైన్ క్రియేటివ్ చేసినట్లు అవుతాది. డిజైన్ మ్యాచింగ్ పాకెట్స్ అండ్ ఫ్రిల్డ్ స్లీవ్స్ అండ్ ఆర్ ద న్యూ ఫ్యూచర్స్ ఇన్ అడిషన్ టు ద యోక్. యోక్ దగ్గర చిన్న పిల్లల డ్రెస్ కి డిజైన్ యోక్ మ్యాచింగ్ పాకెట్స్ షూట్ అవుతాయి. చేతులకు కుచ్చుల చేతులు పెట్టడం వల్ల కూడా డ్రెస్ కు కొత్త అందం వస్తుంది. వీటి వలన యోక్ ఎక్కువగా అడిషనల్ అందాన్ని చేకూరుస్తుంది. క్రియేటింగ్ వెరైటీ త్రో surface trimmings. Interesting effects can be achieved through careful and artistic placement of trimmings and details like frills, embroidery, applique, belts, bows, smocking, tucking, lace, rickrack, etc. on a simple dress design. Surface trimming ద్వారా వెరైటీ సృష్టించడం. కటింగ్ మరియు స్టిచ్చింగ్ నందు ఎక్కువ అనుభవం లేనప్పుడు వన్ పీస్ స్టైల్లో దుస్తువు కుట్టాలి. ఎగ్జాంపుల్ కు ఎ లైన్ ఫ్రాక్. సర్ఫేస్ ట్రిమ్మింగ్ను ఉపయోగించి వివిధ రకాల స్టైల్స్ సృష్టించడం అంటే మనము ఏదైతే తీసుకున్నామో, ఎగ్జాంపుల్ ఫ్రాక్ అనుకోండి, ఫ్రాక్ సర్ఫేస్ అవుతుంది. దానికి అడిషనల్గా అతికించే వాటిని సర్ఫేస్ ట్రిమ్మింగ్ అంటారు. ట్రిమ్మింగ్ అంటే చిన్న చిన్నవి అంటే సర్ఫేస్ ట్రిమ్మింగ్స్ ఫ్రిల్స్, ఎంబ్రాయిడరీ, అప్లిక్, బెల్ట్స్, బోస్, స్మాకింగ్, టక్కింగ్, లేస్, రిక్రాక్ అనేది మధ్యలో అతికించడం. ఇది సింపుల్ డ్రెస్ డిజైన్. బయాస్ ట్రిమ్మింగ్. బయాస్ బైండింగ్ ఇన్ కాంట్రాస్టింగ్ మెటీరియల్ ఆర్ సెల్ఫ్ ఫ్యాబ్రిక్ కెన్ బి యూజ్డ్ టు ఫినిష్ నెక్ లైన్స్ ఓపెనింగ్ అండ్ ఎమ్స్ ఇన్ గార్మెంట్స్. బయాస్ ట్రిమ్మింగ్కు కాంట్రాస్టింగ్ మెటీరియల్ లేదా సాదా మెటీరియల్ను వాడుతాము. అంటే స్కర్ట్ కానీ ఫ్రాక్ కానీ ఏదైనా ఒక మెటీరియల్కు కాంట్రాస్టింగ్ కలర్కు అంటే ఆపోజిట్ కలర్తో డార్క్ కలర్కి లైట్ కలర్, లైట్ కలర్కి డార్క్ కలర్ వేసి నెక్ లైన్ ఫినిష్ చేయవచ్చు. ఓపెనింగ్ దగ్గర వాడవచ్చు. ఎమ్ లైన్ దగ్గర పైపింగ్ వేస్తాము. రిక్రాక్. దిస్ ఈజ్ అవైలబుల్ ఇన్ డిఫరెంట్ కలర్స్ ఎట్ వెరీ లో కాస్ట్ అండ్ ఈజ్ వెరీ డ్యూరబుల్. రిక్రాక్ కెన్ బి స్వాన్ ఫ్లాట్ టు ద గార్మెంట్ త్రో ద సెంటర్ సో దట్ ది ఫుల్ విడ్త్ of the rickrack or it may be attached around edges. Rickrack anedi vivida rangulalo market lo dorukutundi. Idi oka rakamaina lace. Idi takkuva daraku dorukutundi. Idi chala mannikaga untundi. Idi ekkada attach chestamu ante garment yokka anchuku gera chutturuga ante ఫ్రాక్ యొక్క కింది వైపుకు వేస్తారు. రఫుల్స్. ద నెక్ లైన్ ఈజ్ ఫినిష్డ్
with a circular ruffle and double ruffle is attached from the armhole to the hemline on either side. Ruffles oka cloth pai kuchulanu attach cheyadanni ruffles antamu. Idi ekkadante chinna pillala frock neck cut chesi neckline chuttooruga kuchulu pette vidhanamu mariyu armhole chuttooruga kuda attach chestamu. ఒక రకంగా చేతుల నుండి పొడవుగా కూడా అటాచ్ చేయవచ్చు. గార్మెంటుకు ఇరువైపుల నెక్కుకు షోల్డర్కు ఇరువైపుల చుట్టూ వేయడం. ఎంబ్రాయిడరీ స్మాల్ మోటివ్స్ విత్ లేజిడైజ్ స్టిచ్చెస్ ఆర్ బులియన్ స్టిచ్చెస్ ఆర్ వర్క్డ్ విత్ ఇన్ ద ఫాల్స్ యోక్ అండ్ గార్డెడ్. ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీ అనేది చిన్న మోటివ్స్ అంటే పూసలు లేదా చెంకీలు. ఇవి ఎక్కడ యూజ్ చేస్తాము? లేజీ డైజీ కుట్టులో అంటే ఒక సింగిల్ గొలుసులో ఒక పొడవు పూస లేదా చెంకీని కుట్టవచ్చు. లేదా బులియన్ స్టిచ్ అంటే ఒక చిన్న ముడి విడిగా ముడులు యోక్ లైట్ కలర్ తీసుకున్న దాని స్కర్ట్ డార్క్ కలరును ఎంచుకోవాలి. స్కర్ట్ భాగములో గాడెడ్ అనిన ఇది త్రిభుజాకారంలో ఉండే ఒక పీస్. దీనిని స్కర్ట్ గేర వెడల్పు కోసము వాడుతాము. గోడెడ్ ముక్కను స్కర్ట్ భాగంలో మనకు కనిపించుటకు మరియు అందంగా ఉండటం కోసము యోక్ తీసుకున్న లైట్ కలర్ని తీసుకోవాలి. దీనిని గార్డెడ్ మరింత అందాన్ని పెంచడం కోసం ఎంబ్రాయిడరీ వేస్తాము. స్మాకింగ్ స్మాకింగ్ ఈజ్ యూజువల్లీ డన్ ఆన్ ద స్కర్ట్ పార్ట్ ఆఫ్ ఎ డ్రెస్ బిఫోర్ ద గార్మెంట్ ఈజ్ అసెంబుల్డ్. స్మాకింగ్ స్మాకింగ్ అనగా ఒక రకమైన డెకరేటివ్నకు వాడునది. స్మాకింగ్ అనేది బాడీ పార్ట్లో డ్రెస్ కుట్టుటకు ముందుగా కుట్టవలసినది. ఒక్కొక్కసారి డ్రెస్ మొత్తం కుట్టినాక కూడా స్మాకింగ్ పీస్ అతికించేది. స్మాకింగ్ అంటే చిన్నపిల్లల ఫ్రాక్కు కుట్టకముందు స్మాకింగ్ చేసి ఫ్రాక్ కుట్టేది. ఇంకొకటి అక్కడక్కడ స్మాకింగ్ చేయాలి అనుకుంటే ఫ్రాక్ కుట్టినాక స్లీవ్స్ మీద యోక్ మీద స్మాకింగ్ డిజైన్ పీస్ను అతికిస్తాము. అప్లిక్ అప్లిక్ ఈజ్ ఏ వెరీ ఎఫెక్టివ్ ట్రిమ్ ఫర్ చిల్డ్రన్స్ గార్మెంట్. ఇట్ కెన్ బి అప్లైడ్ ఆన్ పాకెట్స్ యోక్స్ అబౌవ్ ద ఎంలైన్ ఎక్సెట్రా. అప్లిక్ అనేది ఉన్నదానిపై అడిషనల్గా ఒక డిజైన్ పీస్ లాగా కట్ చేసి అతికించి కుట్టే విధానాన్ని అప్లిక్ అంటారు. ఇది చూడడానికి బాగా కొట్టేచినట్లు కనపడేది. ఆకర్షణీయంగా అది ఎక్కడ అంటే చిన్నపిల్లల గార్మెంట్స్పై బొమ్మలు పక్షులు పువ్వులు డిజైన్లు కుడతాము. అప్లిక్ను ఎక్కువగా పాకెట్స్ యోక్స్ మరియు ఎంలైన్కు పైభాగమున వాడుతాము. లేస్ యు కెన్ యూజ్ లేస్ యాజ్ ఎడ్జింగ్ ఇన్సర్షన్ ఆఫ్ బైండింగ్. దీస్ ఆర్ ద త్రీ టైప్స్ ఎడ్జింగ్ ఇన్సర్షన్ బైండింగ్. లేస్ అనగా ఎక్కువగా మనము గార్మెంట్ అందాన్ని పెంచుటకు ఉపయోగించేది. లేసును మూడు రకాలుగా ఉపయోగిస్తారు. ఒకటి ఎడ్జింగ్, రెండు ఇన్సర్షన్, మూడు బ్యాండింగ్. ఎడ్జింగ్ ఇట్ ఈస్ కామన్లీ యూజ్డ్ ఎట్ ద నెక్లైన్, ఆర్మ్హోల్, స్లీవ్ హెమ్, గార్మెంట్ హెమ్, యోక్ లైన్ ఎక్సెట్రా. ఎడ్జింగ్ అనేది మన గార్మెంట్ యొక్క అంచులకు
లేసును ఉపయోగిస్తారు. దీనిని ఎక్కువగా నెక్ లైన్, గల్లా షేప్కు ప్లస్ ఆర్మ్ హోల్ చుట్టూరుగా ఎమ్ లైన్ చేతికి ఎక్కడైతే పంపకం చేస్తామో చేతి చివరికి ప్లస్ గార్మెంట్ కింది భాగం అంచు మరియు యోక్ దగ్గర కూడా వేస్తాము. ఇన్సర్షన్ లేస్ ఫర్ ఇన్సర్షన్ యాజ్ ఇట్స్ టూ ఎడ్జెస్ ఫినిష్డ్ సిమెట్రికల్లీ ఆర్ ఫైన్ టక్స్ అండ్ ఇన్సర్షన్ ఆఫ్ లేస్ ఆర్ కంబైన్డ్ అండ్ అప్లైడ్ ఇన్ ఏ హారిజంటల్ డైరెక్షన్. ఇన్సర్షన్ ఇన్సర్షన్ అనేది మనం రిబ్బన్ లాగా గార్మెంట్ యొక్క టూ ఎడ్జెస్ అంటే అటు ఇటు చివరికి పెట్టి ఎడ్జెస్ మధ్యన లేస్ జాయింట్ చేయడం అంటే స్లాట్ సేమ్ లాగా. బ్యాండింగ్ అండ్ అట్రాక్టివ్ బ్యాండ్ కెన్ బి మేడ్ బై ప్లేసింగ్ లేస్ ఓవర్ కాంట్రాస్టింగ్ ఆర్ సెల్ఫ్ కలర్డ్ రిబ్బన్ ఆర్ ఫ్యాబ్రిక్ స్లైట్లీ నారోవర్ దెన్ ద లేస్. బ్యాండింగ్ సెల్ఫ్ కలర్ లేదా కాంట్రాస్టింగ్ కలర్ మనము వేసిన తర్వాత ఒక శారీకి రిబ్బన్ లాగా చిన్న పట్టీని వేసి దాని కింద సన్నగా చిన్నగా కనిపించేటట్లుగా లేస్ వేయడం. లేస్ మోటివ్స్ ఆర్ వెరీ ఎఫెక్టివ్ వెన్ సూన్ ఓవర్ కాంట్రాస్టింగ్ లైనింగ్ ద మోటివ్స్ కెన్ బి కట్ అవుట్ ఫ్రమ్ ఏ వైడ్ లేస్ ఆర్ బాట్ యాజ్ సచ్. లేస్ మోటివ్స్ గార్మెంట్కు కాకుండా గార్మెంట్ లోపలి లైనింగ్కు కింది భాగాన లేసును అంటిస్తాము. గార్మెంట్కు ఓవర్లాక్ చేసి గార్మెంట్ లైనింగ్కు లేస్ మోటివ్స్ అంటిస్తాము. దీని వలన గార్మెంట్ కింది నుండి లేస్ కనిపిస్తుంది కాబట్టి ఎక్కువ అందంగా కనిపిస్తుంది. కాలాపుడ్ ఎడ్జింగ్ కాలాపుడ్ షేప్ ఎట్ గార్మెంట్ ఎడ్జెస్ నెక్ లైన్ ఎమ్ లైన్ ఓపెనింగ్స్ ఎక్సెట్రా ఆర్ ఆర్డినర్లీ మేడ్ బై కటింగ్ ఇన్ ద డిజైర్డ్ షేప్ అండ్ ఫినిషింగ్ విత్ బయాస్ బైండింగ్ ఆర్ షేప్డ్ ఫేసింగ్. స్కాలాపుడ్ ఎడ్జింగ్ ఇది వంకులు వంకులుగా ఉంటుంది. దీనిని ఎక్కడ వేస్తామంటే గార్మెంట్ ఎడ్జెస్కు నెక్ లైన్కి ఎమ్ లైన్ దగ్గర ఎమ్మింగ్ చేయకుండా వంకులు వంకులుగా కట్ చేస్తారు. ఓపెనింగ్ దగ్గర దీనిని ఏ రకంగా ఫినిష్ చేస్తామంటే మనము బయాస్ బైండింగ్ పైపింగ్ లాగా పెట్టి ఫినిషింగ్ ఇస్తారు లేదా ఫిట్టెడ్ ఫేసింగ్ లాగా అదే షేప్ కట్ చేసి పైనుంచి కుట్టి ఉల్టా తిప్పడం. దీనిని రెండు రకాలుగా అంటే ఒకటి బయాస్ ఫేసింగ్ రెండు ఫిట్టెడ్ ఫేసింగ్లో పూర్తి చేస్తాము. బెల్ట్స్ అండ్ బోస్ దీస్ హ్యావ్ ఫంక్షనల్ అండ్ డెకరేటివ్ యూజెస్ ఇన్ చిల్డ్రన్స్ గార్మెంట్ ఫ్యాబ్రిక్ బెల్ట్స్ ఆర్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ బెల్ట్స్ మే బి మేడ్ అవుట్ ఆఫ్ కాంట్రాస్టింగ్ మెటీరియల్ ఆర్ ద గార్మెంట్ మెటీరియల్ ఇట్ సెల్ఫ్ బోస్ మే బి అటాచ్డ్ నియర్ ద నెక్ లైన్ షోల్డర్ ఎమ్ లైన్ ఎలాంగ్ ద సెంటర్ ఫ్రంట్ లైన్ ఎక్సెట్రా. బెల్ట్స్ అండ్ బోస్ చిన్నపిల్లల గార్మెంట్స్లో మనం బెల్ట్స్ అనేది బట్టతోనే కుట్టుతాము. గార్మెంట్ తీసుకున్న కలర్కి కాంట్రాస్ట్ కలర్ అంటే ఆపోజిట్ కలర్ తీసుకోవాలి. అంటే డార్క్ కలర్ డ్రెస్కి లైట్ కలర్ బెల్ట్ తీసుకోవాలి. లైట్ కలర్ డ్రెస్కి డార్క్ కలర్ బెల్ట్ కుట్టుతాము. ఇంకా బోస్ అనేది ఏమిటంటే చిన్నగా శాటిన్ రిబ్బన్ తీసుకొని పువ్వులాగా తయారు చేయాలి. వాటిని ఎక్కడ వేస్తాము అంటే
యోక్ మీద నెక్కు చుట్టూ వేస్తాము, లేదా షోల్డర్ ఎమ్ లైన్ అంటే చేతి చుట్టూరుగా లేదా సెంటర్ ఫ్రంట్కు కట్ చేసినప్పుడు ఆ లైన్కు వేస్తాము. యూజ్ ఆఫ్ డెకరేటివ్ ఫాస్టనింగ్స్. డెకరేటివ్ ఫాస్టనింగ్స్ ఇంక్లూడ్ ఫ్యాబ్రిక్ బటన్స్ అండ్ లూప్స్ ఆర్ ఐలెట్స్ అండ్ కార్డ్ ఫ్యాన్సీ బటన్స్ ఫ్యాబ్రిక్ బటన్ హోల్స్ ఎక్సెట్రా. ఆన్ ఏ ప్లెయిన్ డ్రెస్ విత్ కాంట్రాస్టింగ్ కలర్ ఆర్ పైపింగ్ బటన్స్ మే బి ఫిక్స్డ్ ఇన్ గ్రూప్స్ టు క్రియేట్ డిజైన్ ఇంట్రెస్ట్. యూజ్ ఆఫ్ డెకరేటివ్ ఫాస్టనింగ్స్. హుక్స్ షో బటన్స్ బట్ట బటన్స్ మెటల్ బటన్స్ చెక్క బటన్స్ ఫ్యాన్సీ బటన్స్ జిప్పు మొదలగునవి. గార్మెంట్ మొత్తం కుట్టిన తర్వాత వీటితోనే అంటే ఫాస్టనర్తో ముగించబడుతుంది. ఫాస్టనర్ లేకపోతే గార్మెంట్ తయారు కాదు. హుక్స్ బటన్స్ అయినా ఉంటేనే గార్మెంట్ కంప్లీట్ అయినట్టు. అలంకరణ బటన్తోనే బటన్స్ అంటే మనకు బయట దొరికే బటన్స్కు డ్రెస్ బటన్ చుట్టి బటన్స్ తయారు చేసి లూప్స్ అంటే కాజాలు సెల్ఫ్ కలర్కి ఆపోజిట్ దారం పెట్టి కుట్టడం. కాజా కుట్టడం ప్లస్ ఐలెట్స్ అంటే ప్లెయిన్ డ్రెస్ మీద కాంట్రాస్ట్ కలర్ పైపింగ్ ఇవ్వడం. ఈ బటన్స్ అనేది ఏ డ్రెస్ అయితే తీసుకుంటామో అడిషనల్గా షో బటన్స్ యాడ్ చేస్తాము. దీని వలన ఇంకొంచెం అందం పెరుగుతుంది. బటన్స్ను ఒక లైన్ లాగా కుట్టడం వలన ఒక కొత్త డిజైన్గా మారుతుంది. పాకెట్స్. పాకెట్స్ ఆఫ్ డిఫరెంట్ షేప్ సైజ్ అండ్ లొకేషన్ విత్ ఆర్ వితౌట్ డెకరేటివ్ డీటెయిల్ షూటెడ్ టు ద డిజైన్ ఆఫ్ ద గార్మెంట్. పాకెట్స్. పాకెట్స్ అనేది వివిధ రకాల షేప్స్ ఉంటాయి. చిన్నపిల్లలవి అయితే బాదం షేప్, పెద్దవాళ్ళకి అయితే స్క్వేర్ షేప్, షర్ట్కి అయితే మూడు మూలలు, నైటీస్కి అయితే దీర్ఘచతురస్రాకారము. దానిని బట్టి ఎక్కడైతే ఇది అవసరమో గార్మెంట్ను బట్టి షేపును సెలెక్ట్ చేసుకుంటాము. ఏ గార్మెంట్కు ఏది సూట్ అవుతుందో దానిని కుట్టవలెను. షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. డిఫైన్ డిజైన్. సెకండ్ది లిస్ట్ ద టైప్స్ ఆఫ్ సర్ఫేస్ ట్రిమ్మింగ్. థర్డ్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద లేస్. హౌ మెనీ వేస్ ఇట్ కెన్ బి యూజ్డ్. ఫోర్త్ రైట్ ద యూజ్ ఆఫ్ డెకరేటివ్ ఫాస్టనర్. ఫిఫ్త్ హౌ డస్ ద డిజైన్ క్లాసిఫైడ్. గివ్ ఎగ్జాంపుల్స్. సిక్స్త్ హౌ డు యూ డెకరేట్ a dress with ruffles. 7th write about lace motif. 8th write any two styles of structural design. Short answer type question. 1 design nu nirvachinchumu. 2 surface trimmings yokka rakalanu telapandi. 3 లేస్ యొక్క ఉపయోగం ఏమి, దీనిని ఎన్ని రకాల ఉపయోగిస్తారు. 4th డెకరేటివ్ ఫాస్టనర్ యొక్క అవసరాన్ని గూర్చి వ్రాయండి. 5th డిజైన్ను ఎలా వర్గీకరించారు, ఉదాహరణ లిమ్ము. 6th రఫుల్స్లో డ్రెస్ను ఏ విధంగా అలంకరించువు. లేస్ మోటివ్ గూర్చి
రాయండి. ఏవైనా ఎయిత్ ఏవైనా రెండు స్ట్రక్చరల్ డిజైన్స్ గురించి వ్రాయండి. థ్యాంక్ యూ.